స్నేహం అనేది రాజకీయ అవసరాలతో కూడినటువంటి స్నేహం తప్పితే అది నిజంగా బంధం ఎందుకు అవుతుంది? నిజంగా నా ప్రేమ జెన్యున్ అయితే రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఇవాళ దాకా తిరిగితే, అదే నాకు అభిమానానికి కొలమానం అయితే, వ్యక్తులే నాకు కొలమానం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి? అవసరాలు ఎందుకు వస్తాయి? పదవులు ఎందుకు వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు ట్రాప్లో పడ్డాడో, ఆయన ట్రాప్లో పడ్డాడని నేను అనుకున్నా. ఎందుకంటే ఆ రోజు నెల్లూరులో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన భావోద్వేగంతో మాట్లాడిన మాటలు నేను మనసులోంచి మాట్లాడాడనే, అందుకనే ఎవరో ట్రాప్లో పడ్డాడని నేను అనుకుంటున్నా. ఇక అది ఇవాళ కూడా ఆయన ఎవరి మీద ఉన్నది, లేకపోతే అదో ఇదో జగన్ గారిని దోషిగా అనుకుంటే అది ఆయన విఘ్నతగా వదిలేస్తాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపిస్తానని చెప్పి నిన్న చూపించారు. అది సాక్ష్యం అంటారా? వ్యవస్థలన్నీ ప్రభుత్వం సాక్ష్యం అంటారు. నా దగ్గర నా ఫోన్ లో కూడా బోల్ని వాట్సాప్ మెసేజ్లు అన్ని ఆడియో మామూలు రికార్డులు వీడియోలు వస్తాయి, అవన్నీ కూడా సాక్ష్యాలా? అరె నువ్వు కంగారు నిలగండి, ఇవాళ కదా రేపు ఎవడో కూడా ఆవిడ వస్తాడు కదా, ఆ రామశివారెడ్డి గారు ఎవరో వచ్చి చెప్తాడు కదా, ఎక్కడికి వెళ్తుంది అది? ఇప్పుడు మీ దగ్గర చాలా రికార్డింగ్లు ఉన్నాయండి, ఏమండి అది ఎవడదా, ఆడిదా, ఒరిజినలా కాదా, నిజమా కాదా అని చెప్పకుండా మీరే రికార్డులు వేసేస్తుంటారు మామూలుగా. మరి మీరు ట్యాప్ చేస్తున్నారా కదండి, మీరు ట్యాప్ చేస్తున్నారా అంటున్నా. మీరు చాలా టీవీల్లో రికార్డింగ్లు వేస్తున్నారు కదా, మీరు ట్యాప్ చేస్తున్నారా? సాకు ఇవన్నీ కూడా, నిన్న కూడా అనుకున్నాం కదా సాకు, ఇది కారణం చెప్తాం, నిందయటం తప్పితే ఇది సరే. ఆయన విఘ్న దగ్గరికి ఆయన వదులుతున్నాం, పాపం పిచ్చిమాల జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు నికార్సైనటువంటి ప్రేమికుడని ఆయన నమ్ముతున్నాడు. ఇవాళ కూడా ఆయన మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ నేను నోరిప్పి మాట్లాడుతున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ కూడా గమనించిన విషయాలు. మిగతా వాళ్ళు అక్కడ ఇక్కడ సెక్రటరేట్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకో చోటో అక్కడొక్కడ మాట్లాడుకున్నాయి, మీ ద్వారా కొంతమంది మీ మీడియా మిత్రులు మీరు మాట్లాడి మీరు చెప్పినాయో ఇట్లన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇదంతా జరుగుతున్నాయి. అబ్బో ఎప్పటి నుంచో ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, లోకేష్ ఆయన ఇద్దరు సావాసంలో ఉన్నారంట, ఫోన్ మాట్లాడుకుంటున్నారంట, ఈయన ఆయన సలహా అడుగుతాడంట, ఈయన ఆయన ఫోన్ చేసి సలహాలు చెప్తాడంట, అది ఇది మాట్లాడుతున్నారు. మనం బుధవారం 25వ తారీఖు చంద్రబాబుని కలిసి వచ్చామంటే ఇది బెంజ్ గారేసుకి వెళ్ళి వచ్చాడు, ఎవరు కుర్రోడు రెడ్డి అంట, రూరల్ సర్పంచ్ ఏదో చేస్తాడంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నీకు మీద అనుమానం ఉంటే ఇవన్నీ టప్ అసలు నువ్వు లోకేష్తో మాట్లాడుతున్నప్పుడే వచ్చేసాయి కదా. సార్ పార్టీ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించాడు, నెల్లూరు రోడ్లకి కొత్త అభ్యర్థిని ఎవరిని అనౌన్స్ చేయబోతున్నారు? ఖచ్చితంగా పార్టీ సముచిత నిర్ణయం తీసుకుంటుంది, దాని గురించి తొందర ఏముంది, ఆల్రెడీ మాకు వ్యవస్థ ఉంది, తొందరలోనే మంచి అభ్యర్థిని పార్టీ ప్రకటిస్తుంది, దానికి పెద్ద తొందరపాటు ఏముంది, ఖచ్చితంగా చేస్తాను.